బ్రో పిఎస్ వన్ మూవీ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పచ్చు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓ రేంజ్ లో ఉంది బ్రో మూవీ మాత్రం. దీనిలో ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, యాక్టింగ్ ఎలా అనిపించింది? దీంట్లో విక్రమ్, కార్తిక్ ఇంకా జయం రవి వీళ్ళ యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. అసలు ప్రతి సీన్ గూస్ బంప్ బ్రో. ఫస్ట్ మీరు అసలు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక హిస్టారికల్ మూవీ, ఒక చోళాల గురించి ఉంటది అన్నమాట. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ట్రిపుల్ ఆర్, బాహుబలి మించి ఉంటది బ్రో. ఓకే, ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? ఫైట్ సీన్స్ ఏ మెయిన్ బ్రో, అంటే మనం హిస్టారికల్ లో జరిగిన ఉంటాయి కదా, సో ఆ సీన్స్ తీసుకొచ్చారు. బట్ ప్రతి ఒక్క సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఐశ్వర్య దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అంటే ఐశ్వర్య, ఇంకోటి త్రిష కంబ్యాక్ ఇచ్చింది, అంటే ఒక మంచి రోల్ ప్లే చేసింది అనమాట. త్రిష కూడా మంచి మూవీతో ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది బ్రో. అసలు ఆసమ్ అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే సినిమా చూస్తుంటే ట్రిపుల్ ఆర్ బాహుబలి చూసినట్టు అనిపిస్తుంది. అంటే ట్రిపుల్ ఆర్ బాహుబలి వేరు, ఈ మూవీ వేరే బ్రో. అంటే కంపేర్ చేయవద్దు, బట్ ఈ మూవీ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. దీంట్లో విక్రమ్ యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అసలు మనం చెప్పలేం బ్రో. గూస్ బంప్స్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క సీన్. ఇంకో ఫైట్ చేస్తుంటే మాత్రం హైలైట్ అని చెప్పి